ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి దీనికి సంబంధించి వెదర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు వైజాగ్ నుంచి అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే వాయువ్య బంగాళాఖాతంలో అనుకున్నటువంటి తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నిన్నటి వరకు మనం చూసుకుంటే అటు దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తాన్ అనుకుని కొనసాగినటువంటి ఈ అల్పపీడనం బలపడడం వల్ల క్రమంగా వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. బట్ వాయుగుండంగా ఇది దాదాపుగా తీరాన్ని తాకి రాసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది కోస్ట్కి ఆనుకునే కొనసాగుతుంది, కాబట్టి హెవీ రెయిన్స్ అనేది ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు శ్రీకాకుళం నుంచి అటు నెల్లూరు వరకు, అలాగే అటు మనం తెలంగాణలో చూసుకుంటే అన్ని జిల్లాల్లో కూడా ప్రస్తుతం అయితే చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. మరొక 24 గంటల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీని ప్రభావంతో ఇప్పటికే చాలా వరకు కూడా నిండు కుండల్లాగా ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, వాగులు వంకలు కొంతవరకు పొంగి పొరలేటువంటి అవకాశం ఉంది. సో మళ్ళీ ఖచ్చితంగా గోదావరికి కానీ అటు కృష్ణాకి కానీ ఇంట్లో పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరం వెంబడి కూడా గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. సో వేటకు వెళ్లే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కూడా అన్ని చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. మరొక 24 గంటల పాటు వర్షాలు కొనసాగితే ఇది కొనసాగిన తర్వాత ఖచ్చితంగా ఇది ల్యాండ్ మీదకి వస్తుంది, కాబట్టి ల్యాండ్ మీద నుంచి ముందుకు మూవ్ అయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో కూడా చాలా చోట్ల హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ ఈ రోజు రేపు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు.